సర్వేపల్లి నియోజకవర్గంలో హౌసింగ్ స్కీము లబ్ధిదారులైన గిరిజనులకు అదనంగా 15,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందించి సొంతింటి కల నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గిరిజన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ బంతేల వెంకట సుబ్బయ్యతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది గిరిజనులకు చెక్కులను మంత్రి కాకాని అందజేశారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేదలు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గిరిజనుల ఇల్లు నిర్మాణాలు ఆగకూడదనే ఉద్దేశంతో అదనంగా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో గృహాల నిర్మాణం ఓ యజ్ఞంలో సాగుతుందని మంత్రి కాకాని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ బోధూరు లక్ష్మి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, నవీద్ బాషా, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే ఓకేనా సార్? నా అక్కడ జరుగుతుంది సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దానితోపాటు ఇళ్లు నిర్మించివ్వాలనేటువంటి తపన తాపత్రయంతో 30 లక్షల కుటుంబాలకి ఈరోజు పేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక 5 లక్షల అదనంగా 20% అదనంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరి నుంచి నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇళ్లకి గృహప్రవేశాల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. అటువంటి నేపథ్యంలో వెనకబడినటువంటి అమాయకులైనటువంటి గిరిజన కుటుంబాలు ఇళ్ల నిర్మాణంలో వెనకబడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం రెక్కాడితే గానీ దొక్కాడినటువంటి వాళ్ళు కాబట్టి కనీసం ఇళ్ల పని కూడా కూలీ చేసుకోవాలన్నా సరే వాళ్ళ ఇళ్లకు సంబంధించి వాళ్ల ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళు పూటకి తిండికి అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పిన దృష్టికి వచ్చిన సందర్భంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ లెక్కించి జగనన్న ఇచ్చేటువంటి 180,000 రూపాయలకు అదనంగా మరో 15,000 రూపాయలు మంజూరు చేయాలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి సిఎస్ఆర్ నిధులు, ఇతరత్ర నిధులు సేకరించి సమీకరించి ఎంతమంది ఇళ్ల ప్రారంభించారో గిరిజనులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనేక రూపాల్లో 15,000 రూపాయలు ఈరోజు దానికి సంబంధించి ఇళ్లకు సంబంధించినటువంటి నగదు ఇవ్వడం, కొంతమందికి బ్రిక్ సిఎస్ఆర్ కింద కొన్ని కంపెనీలతో మాట్లాడిపించడం, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు గిరిజనుల ఇళ్లు కూడా పురోగతిలో ఉన్నాయి. మొదటి విడతలో దాదాపుగా 800 వరకు ఇచ్చాం. ఈ విడతలో మరొక 400 కుటుంబాలకు ఇచ్చాం. దాదాపుగా 1200 కుటుంబాలకి ఈరోజు ఇళ్లు నిర్మించేటువంటి కార్యక్రమానికి పూర్తి చేయడానికి గిరిజనులకు సంబంధించి ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో గతంలో మనం చూశాం ఎలాంటి విధానం చూసామంటే ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్లు నిర్మించుకోవాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు లేకపోతే పేదవాడు ఇళ్లు నిర్మించుకునేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఇళ్లు నిర్మించుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరు కోరుకున్నా సరే వాళ్ళకి ఇళ్లు నిర్మించివ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ఇళ్లు మంజూరు చేయడం, అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద కూడా పేదవాడికి సంపూర్ణమైనటువంటి హక్కు కల్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా దాన్ని వాడుకునేటువంటి విధంగా సొంత భూముల్లాగా వాటిని అనుభవించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడుకి దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రభుత్వం ఇచ్చేటువంటి భూములు రిజిస్టర్ చేయకూడదని చెప్పి పట్టుకుని పేదవాడికి ఇచ్చేటువంటి జానటి జాగా మీద ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయలేదు, అధికారం కోల్పోయాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారు కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధించాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడిని చూస్తే జాలి వేస్తుంది.
ఎందుకంటే మొన్నటిదాకా చంద్రబాబు నాయుడికి మతిమరపు అనుకున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టింది అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది కారణం ఏందంటే తాయితులు ఇస్తాను కట్టుకోండి రాకీ ఇస్తాను కట్టుకోండి తాయితుల ద్వారా నేను మోగు చేస్తానంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను తాయితులు ఇస్తాను ఆ తాయితులు దేవుడి దగ్గర పెట్టి కట్టుకోండి అని చెప్పినటువంటి అంటే పిచ్చి పట్టినప్పుడు పిచ్చివాడి మాటలు ఏ విధంగా ఉంటాయి చంద్రబాబు నాయుడి మాటలు ఆ విధంగా తయారయ్యాయి కాబట్టి అందరూ ఒక్కొక్కరికి అధికారం ఇక రాదు అని చెప్పి తెలిసిన తర్వాత ఈ రోజు మతి భ్రమిస్తారంటే ఆ మతి భ్రమించి దాంట్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేటువంటి ప్రారంభమయ్యాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడేటువంటి ప్రతి మాట పిచ్చి మాటలు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆలోచనలు ఆకాంక్షలు ప్రతిబింబించేటువంటి విధంగా మాట్లాడరు ఈ ప్రాంతానికి సంబంధించి నాకన్నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టినటువంటి వాడు ఈ రోజు ఉన్నటువంటి అన్ని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయాడో చెప్పకుండా మా మీద బురద తల్లేటువంటి కార్యక్రమానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టూ దాన్ని కొనసాగిస్తున్నాడు మేము చెప్పేది సింపుల్ గా రెండు విషయాలు నీ హయాంలో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేకపోయావు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ అన్ని గ్రామాలకు ఇస్తామని చెప్పి మేము ఇవ్వగలిగాం మేము చేయగలిగింది నువ్వు చేయలేకపోయినందుకు సిగ్గుపడాలి తప్ప నేను చేయలేకపోయాననేటువంటిది చెప్పుకోలేక చేసేటువంటి వాళ్ళ మీద బురద తల్లేటువంటి విధంగా ప్రయత్నించడం నిజంగా సిగ్గు చేయటనేటువంటి విషయం అందుకనే ఫిషింగ్ జెట్టీకి సంబంధించి సర్వే ప్రారంభమైంది దానికి సంబంధించి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు ఏదైతే ఫిషింగ్ జెట్టి పూర్తి చేస్తామన్నా అది పూర్తి చేస్తాం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం మూడో యూనిట్ లో భూమి కోల్పోయినటువంటి ఎవరైతే పాపం ఆ రోజు స్థలాలు ఇచ్చారో వాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం ఇప్పటివరకు 200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇదే విధంగా భూములకు సంబంధించి ఈ రోజు మరలా గ్రీవెన్స్ డే కూడా రావడం జరిగింది భూములకు సంబంధించి డాటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించడం మిగిలిపోయినటువంటి డాటెడ్ ల్యాండ్స్ ను కూడా తొలగించడం 20 సంవత్సరాలుగా పేదవాడు అనుభవిస్తున్నటువంటి దాని మీద హక్కులు కల్పించడం ఈనాం భూములు గాని అదే విధంగా నోషనల్ ఖాతాలో ఈ ప్రాంతానికి సంబంధించి నాకన్నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టినటువంటి వాడు ఈ రోజు ఉన్నటువంటి అన్ని సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయాడో చెప్పకుండా మా మీద బురద తల్లేటువంటి కార్యక్రమానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టూ దాన్ని కొనసాగిస్తున్నాడు మేము చెప్పేది సింపుల్ గా రెండు విషయాలు నీ హయాంలో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేకపోయావు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ అన్ని గ్రామాలకు ఇస్తామని చెప్పి మేము ఇవ్వగలిగాం మేము చేయగలిగింది నువ్వు చేయలేకపోయినందుకు సిగ్గుపడాలి తప్ప నేను చేయలేకపోయాననేటువంటిది చెప్పుకోలేక చేసేటువంటి వాళ్ళ మీద బురద తల్లేటువంటి విధంగా ప్రయత్నించడం నిజంగా సిగ్గు చేయటనేటువంటి విషయం అందుకనే ఫిషింగ్ జెట్టీకి సంబంధించి సర్వే ప్రారంభమైంది దానికి సంబంధించి డ్రెడ్జింగ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు ఏదైతే ఫిషింగ్ జెట్టి పూర్తి చేస్తామన్నా అది పూర్తి చేస్తాం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం మూడో యూనిట్ లో భూమి కోల్పోయినటువంటి ఎవరైతే పాపం ఆ రోజు స్థలాలు ఇచ్చారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం ఇప్పటివరకు 200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇదే విధంగా భూములకు సంబంధించి ఈ రోజు మరలా గ్రీవెన్స్ డే కూడా రావడం జరిగింది భూములకు సంబంధించి డాటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించడం మిగిలిపోయినటువంటి డాటెడ్ ల్యాండ్స్ ను కూడా తొలగించడం 20 సంవత్సరాలుగా పేదవాడు అనుభవిస్తున్నటువంటి దాని మీద హక్కులు కల్పించడం ఈనాం భూములు గాని అదేవిధంగా నోషనల్ ఖాతాలో ఉన్నటువంటివి కానీ అదేవిధంగా పీఓటీలు కానీ పేదవాడు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వ భూములు కానీ వీటన్నిటికీ ఇప్పటికే అసైన్మెంట్ రివ్యూ కమిటీలో ఆమోదం తెలపడం జరిగింది త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించిన తర్వాత అందరి నిరుపేదలకు అనుభవించేటువంటి భూములకు సంబంధించినటువంటి పట్టాలు మంజూరు చేస్తాం రాబోయేటువంటి 2-3 మాసాల తర్వాత ఎవరైనా రైతు అనేటువంటి వాడు వ్యవసాయం దృష్టి పెట్టాలి తప్ప రైతు అనేవాడు తన భూమికి సంబంధించినటువంటి యాజమాన్యపు హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేస్తున్నటువంటి అవసరమే లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గంలో మనం ఏదైతే పనులు చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి స్పందన కనిపిస్తుంది 12 వార్డులకి ఉప ఎన్నికలు జరిగితే ఆ 12 వార్డుల్లో కూడా 9 చోట్ల తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు 3 దగ్గరలు పెట్టి బొక్క బోరలు పడ్డారు కాబట్టి 12 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలుచుకునిందంటేనే అభ్యర్థులు లేక కొట్టమిట్టాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా పోటీ చేసి ఓటమి పాలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం సృష్టిస్తామని మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పాప మౌనంగా ముసుగు గొప్పగా నీళ్ళలో ఉండిపోయారు రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి పోటీ చేసినా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి డిపాజిట్ కూడా దొరకదు గెలుపుకు దగ్గరలో ఉండేటువంటి పని కాదు డిపాజిట్లు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి డిపాజిట్లు కూడా దొరికేటువంటి అవకాశం ఉండదు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ది చేశాం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాం పరిష్కరించబోతున్నాం కాబట్టి ప్రజలు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తప్పనిసరిగా అండదండలు అందించి రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి కుటుంబం ఈ రోజు బేరీజ్ వేసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి ఏ కుటుంబానికి ఎంతమేర లబ్ది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి ఎంతమేర ఏ కుటుంబానికి లబ్ది జరుగుతుంది అనేటువంటిది
ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దాని ద్వారా లబ్ధి పొందేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే నిరుపేద గిరిజనులకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మీద ఉందో మండలంలో ఉన్నటువంటి ఈరోజు పంపిణీ చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా పూర్తి చేశాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎంతమంది గిరిజనులు ఇళ్లు నిర్మించుకుని ముందుకొస్తే ఇళ్లు నిర్మించుకోవాలన్నటువంటి తలంపుతో ముందుకొస్తే వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి 180,000 రూపాయలకు అదనంగా ఈరోజు ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని విధాలా ప్రజలకు అందరికీ అండదండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి